హాయ్ అండి, వెల్కమ్ టు ది జీడిఆర్ ఛానల్. ఈరోజు మీకు ఇడ్లీ పిండితో పునుకులు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిగ్ సైజ్ ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం అండ్ పచ్చిమిరపకాయ. నేను అల్లం పచ్చిమిరపకాయ చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి, అప్పుడు మనకి పునుకులు తినేటప్పుడు మధ్యలో తగలకుండా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అండ్ 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండే ఎందుకు యూజ్ చేశాను, మైదా ఎందుకు యూజ్ చేయలేదో నేను మీకు వీడియో మధ్యలో చెప్తానండి. ఇదే సేమ్ కప్తో నేను ఇడ్లీ పిండి అనేది 3 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర అండ్ బియ్యం పిండి అండ్ గోధుమ పిండి, ఆనియన్స్, మిగిలిన అన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేస్తున్నానండి, ఎక్కువ వేయకండి, లేదంటే పునుకుల్లో ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నేను. మనకి ఒక్కోసారి పేలుతుంటాయి కదండి, ఆ పేలడాలవి కొంచెం అవాయిడ్ చేయడం కోసం నేను అలా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పునుగులు వేసేసుకుందామండి. చాలామంది అనుకుంటారండి గోధుమ పిండితో కన్నా మైదాతోనే టేస్ట్ అనేది బాగా ఉంటుందని, కానీ హెల్త్ పరంగా చూసుకుంటే కనుక మనకి మైదా పిండి కన్నా గోధుమ పిండే మంచిదండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కనుక గోధుమ పిండితో కూడా మీకు చాలా టేస్టీగా వస్తాయండి పునుగులు. ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ కానీ లేదంటే పేపర్ కానీ వేసుకుని ఈ పునుకులు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పునుకులు అన్నీ కూడా వేసుకోండి. చూడండి, మన టేస్టీ పునుకులు అనేవి రెడీ అయిపోయినాయండి. ఇవి మనకి క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంది. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి ఇందులో.